शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननवहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्री गुरुभ्यो नमः। जेआरटीवी प्रेक्षकुलकु स्वागतं। फिब्रवरी 28वा तारीख नुंचि आदिवारं नुंचि मोदलु मार्च 6वा तारीख वरकु अंटे शनिवारं वरकु राबोये वारं रोजुल्लो 12 రాశుల వారికి కూడా రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం। రాశి ఫలితాలు తెలుసుకుని అందులో ఉన్నటువంటి రెమెడీస్ మీరు బాగా ఆచరించి మీరు పరిపూర్ణంగా ఫలితాలు పొంది హాయిగా ఉండవలసిందిగా కోరుతున్నాం। ముందుగా మేషరాశి। మేషరాశి అశ్విని భరణి కృతిక నక్షత్రాల్లో ఉంటుంది। ఈ నక్షత్రం వాళ్ళందరూ మేషరాశిలో ఉంటారు। అశ్విని నక్షత్రానికి కేతు గ్రహం అధిపతి। ఆ కేతు వచ్చి మేషరాశి రీచ చూసుకుంటే 8వ స్థానంలో ఉన్నందువల్ల వీరికి ఆరోగ్య సమస్యలు లేక మనకంటే తక్కువ వాళ్ళ ద్వారా అపనిందలు టైం వేస్ట్ అయ్యేటటువంటి విషయాలు వీళ్ళకి కలిగే అవకాశాలు ఉంటాయి। కాబట్టి మహాగణపతికి ఆరాధన చేసి అంటే వినాయక దర్శనం చేసుకుని మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇటువంటి దోషం తగలకుండా మీరు సక్సెస్ అవుతారు। కొంచెం నీచుల ద్వారా కోపపడే వాళ్ళ ద్వారా మీరు వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని చెప్పి ఈ వారం రోజులను మీకు తెలియజేస్తున్నాం। తర్వాత భరణి నక్షత్రానికి అధిపతి అయినటువంటి గ్రహం శుక్రుడు। శుక్రుడు ఇక్కడ కుంభరాశిలోంచి రేపు వచ్చే మార్చి 14వ తారీఖు అంటే 31వ తారీఖు వరకు కుంభరాశిలోనే ఉంటాడు। అక్కడి నుంచి మీన రాశిలోకి వెళ్తాడు। ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వారం రోజుల్లోనూ కూడా కుంభరాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు మిత్ర స్థానంలో ఉన్నాడు। శుక్రుడికి కుంభరాశి మిత్ర రాశి కాబట్టి ఈ మేష రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క స్థానం 7వ స్థానం అయ్యింది। పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి సమయం। మీరందరూ కూడా పెళ్లి సంబంధాలు చూసుకోవచ్చు। శుక్రవారాలు కనుక మీరు పెళ్లి సంబంధాలు చూసుకుంటే బాగా కలిసి వస్తుంది। అలాగే శనివారాలు కూడా పెళ్లి సంబంధాలు చూసుకుంటే బాగా కలిసి వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా। ఇకపోతే శుక్రుడి హౌస్ లో రాహువు కుజుడు కూడా ఉన్నారు కాబట్టి ధనస్థానంలో ధనాన్ని ఆచితూచి ఖర్చు పెట్టుకోండి। ధనం యొక్క విషయంలో జాగృతగా ఉండండి। ఆలోచన లేకుండా ఖర్చు పెట్టడం ద్వారా మీకు ఒత్తిడి కలిగే అవకాశాలు కనబడుతాయి। కాబట్టి రాహుతో కుజుడు కలిసి ధనస్థానంలో ఉన్నందువల్ల మేషరాశి వాళ్ళకి అనుకోనటువంటి ఖర్చులు ఏర్పడడం జరుగుతుంది। భార్య మూలకంగా లేకపోతే భర్త మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతాయి। ఇటువంటి వాళ్ళందరూ కూడా శుక్రగ్రహానికి పూజ చేసి బొబ్బరలు దానం ఇచ్చి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి, చాలా బాగుంటుంది। తర్వాత రవి తర్వాత బుధుడు కూడా కుంభరాశిలోనే ఉన్నారు కాబట్టి ఈ రవి అనేది పంచమాధిపతి అయ్యాడు। మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కుటుంబాధిపతి కూడా కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు, సంతాన రీత్యా బాగా కలిసి వస్తుంది। ఈ వారం రోజుల్లో కూడా ఈ భరణి నక్షత్రం వాళ్ళు కృతికా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి తప్పనిసరిగా ఒక మంచి శుభవార్త అందే అవకాశం ఉంటుంది। లాభాలు సంపాదించేటటువంటి పరంగా ఖచ్చితంగా లాభాలు సంపాదిస్తారు, చాలా బాగుంటుంది। దూరం నుంచి ఒక మంచి మెసేజ్ వస్తుంది, ఈ వార్త ద్వారా మీరు హాయిగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం। తర్వాత ఈ కృతికా నక్షత్రం 1వ పాదం కూడా ఇందులో ఉంది కాబట్టి కుటుంబపరమైనటువంటి శుభకార్యాల్లో పాల్గొనేటటువంటి విషయాలు మీకు కనబడుతున్నాయి। కుటుంబపరంగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ధనం ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి। ఆ తర్వాత బుధుడు కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి బుధుడు బంధుత్వ కారకుడు అయ్యి ఉండి శత్రు కారకుడు అయ్యాడు కాబట్టి కొంచెం బంధువుల పరంగా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వాటిల్లో శత్రుత్వం కలిగే అవకాశాలు మనకి కనబడుతున్నాయి। కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగు వేస్తూ ఉండాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ వారం రోజుల్లోనూ మీకు
ఈ బుధుడి యొక్క ఫలితం బాగుండాలంటే శత్రుపరంగా పని కాకుండా ఉంటుందా అలా అయితే పని ముందుకు వెళ్ళాలంటే పెసలు దానం ఇచ్చి శనివారం నాడు పెసలు దానం ఇవ్వండి విష్ణుమూర్తికి పూజా కార్యక్రమం చేయండి తప్పకుండా బాగుంటుంది ఆ తర్వాత చంద్రుడు మేషరాశిలోనే ఉంటాడు కాబట్టి మిత్రస్థానంలో చతుర్థాధిపతి ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి తప్పకుండా సోమవారాలు బాగా కలిసి వస్తుంది వీళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తుంది అలాగే శుక్ర స్థానాన్ని చూస్తోంది కాబట్టి చంద్రుడు శుక్రవారం కూడా బాగా ఈ వారం రోజుల్లో బాగా కలిసి వస్తుంది ఏదైనా కానీ ఈ రాశి వాళ్ళందరూ కూడా గురుడు మకర రాశిలో శని మకర రాశిలో ఉన్నాడు కాబట్టి గురుడి యొక్క ఫలితం బాగా ఖర్చు పెట్టే తత్వంతో ఉంటుంది వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడడం వల్ల గౌరవం లభిస్తుంది గౌరవం కోల్పోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మేషరాశి వాళ్ళకి కొంచెం గౌరవంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే విశాఖ నక్షత్రంలో ఈ శుక్రుడు ఉన్నాడు కాబట్టి అంటే శుక్రుడు ఉన్నటువంటి రాశి తులారాశిలో విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి నక్షత్రాధిపతి ఈ మకర రాశిలో ఉన్నందువల్ల గురుబలం తగ్గింది ఈ తులారాశి వాళ్ళు కొంచెం శనగలు దానం ఇచ్చి గురుడికి కూడా పూజ చేసుకోండి తప్పకుండా బాగుంటుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీ ఆలోచన పరంగా ఈ రాశి వాళ్ళు 28వ తారీఖున పుబ్బ నక్షత్రం ఉంది అమ్మవారికి ఆరాధన చేసుకోండి పనులు కావాల్సిన వాళ్ళు 1వ తారీఖున ఉత్తర నక్షత్రం ఉంది కాబట్టి ఉత్తర నక్షత్రం రోజున కనుక సూర్యుడికి పూజ చేస్తే చాలా బాగుంటుంది 2వ తారీఖు హస్త నక్షత్రం ఉంది వినాయకుడికి ఆరాధన చేయండి 3వ తారీఖు స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి రాహుకి ఆరాధన చేయండి 4వ తారీఖు విశాఖ నక్షత్రం ఉంది గురుడికి ఆరాధన చేసుకోండి 5వ తారీఖున అనురాధ నక్షత్రం ఉంది శనికి ఆరాధన చేయండి 6వ తారీఖున అష్టమి జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాలభైరవ స్వామి వారికి పూజా కార్యక్రమం చేయండి జేఆర్టీవీ ప్రేక్షకులకు ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి ఫలితాలు చెప్పడం జరిగింది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా ఈ వారం రోజుల్లో కలిసి వచ్చేటటువంటి వారాలు ఏమిటి అంటే బుధవారము శుక్రవారము ఆదివారము ఈ రోజుల్లో మీరు పనులు చేసి చక్కగా సక్సెస్ అవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నాం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరికీ తెలియజెప్పాలని చెప్పి కోరుతున్నాం శుభం